उपाध्याय मित्रुलकु स्वागतम। टीचर वर्क ऑनलाइन यूट्यूब चैनल अनेदी मनंदर कोसम क्रिएट चेयडम जरिगिंदी। टीचर वर्क्स अलागे स्कूल की संबंधी ऑनलाइन वर्क्स एला चेयाला अनेदी मीकु विवरंगा चेप्पडानिकी वीडियो रूप में अंदिस्तां। ना वीडियो अंदगाने दानि किंद टीचर वर्क ऑनलाइन अंटुंदी, दानि पक्कने रेड कलर लो सब्सक्राइब अंटुंदी, सब्सक्राइब मीद క్లిక్ చేయండి। దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే పైన ఆల్ అని ఉంటుంది, ఆల్ మీద ప్రెస్ చేయండి। నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది। మా టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఈఎస్ఆర్ సంబంధించి పార్ట్ 8 లీవ్ లెడ్జర్ లో ఈఎల్స్ ఎలా ఎంటర్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం। ముందుగా ఈఎల్ కి సంబంధించి पार्ट 8 ईएल संबंधी कंपनसेटरी ईएल अलगे ईएल रेंडु रकाल उंटाई। ईएल अंटे प्रति 6 नेलालकी 3 ईएल्स अनेवि मन एसआर लो एंट्री चेस्तारु। अदे विधानंलो इक्कड ईएल लेडजर एंट्री 2 टाइम्स इन ए इयर फर् एव्री 6 मंथ्स, दट इज जनवरी टू जून, अलगे जुलाई नुंचि डिसेंबर वरकु 36 2000 जनवरी నుండి జూన్ 30 వరకు, అలాగే జూలై నుండి డిసెంబర్ 31 వరకు వచ్చిన కాలానికి ప్రతి 6 నెలలకి 3 ఈఎల్ చొప్పున ఈఎల్ అనేది క్రెడిట్ అవుతుంది। ఈ విధానంలో మన ఎస్ఆర్ లో ఎంట్రీ వేస్తారు। అదే విధానంలో ఇక్కడ మనకి ఈఎల్ ఎంట్రీ చేసుకోవాలి। క్రెడిట్ చేసుకునే విధానం ముందుగా నేను కొన్ని చేశాను, దాన్ని మీకు ఎగ్జాంపుల్ గా చూపెడతాను। ఇక్కడ 2008 జూన్ 30 వరకు నేను వేసుకున్నాను, తర్వాత 31/12/2008 అంటే ఆ సంవత్సరానికి సంబంధించి లాస్ట్ డేట్ 31/12 డిసెంబర్ 31, దానికి 01/07/2008 నుండి అంటే జూలై 1వ తారీఖు నుండి 31/12/2008 కాలానికి అంటే 6 నెలల కాలం। దీంట్లో ఇక్కడ ఈఎల్ కంపెన్సేటరీ ఈఎల్ ఉంది, కంపెన్సేటరీ ఈఎల్ కాదు, ఈఎల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడ 3 ఈఎల్స్ క్రెడిట్ చేసుకోవాలి। 3 ఈఎల్స్ కి సంబంధించి లాస్ట్ కాలంలో ఇంతకు ముందు లాస్ట్ కాలంలో ఏది ఉందో టోటల్ బ్యాలెన్స్ చూడండి, 10 ఉన్నాయి, దానికి 10 కి 3 కలుపుకొని 13 అనే దాన్ని ఇక్కడ వేసుకొని ఆ కాలంలో మనమేమన్నా వాడుకుంటే ఇక్కడ ఎంట్రీ చేయాలి। ఏం వాడుకోవడం అంటే ఈఎల్, ఈఎల్ సరెండర్, ఈఓఎల్ అడ్జస్ట్మెంట్. ఈఎల్ అంటే మన సెలవుల్ని అయిపోతే ఈఎల్ ను కూడా సెలవు కింద వాడుకోవచ్చు, కాబట్టి ఈఎల్ సెలవులేన్నా వాడుకుంటే ఈఎల్ బదులు ఈఎల్ కట్ చేసుకోవాలి। అలాగే ఈఎల్ సరెండర్ అంటే ఎన్కేష్ చేసుకోవడం, 20 ఈఎల్స్ నాకు ఇక్కడ ఉన్నాయి అనుకోండి, మీరు 15 ఈఎల్స్ సరెండర్ చేసి ఎన్కాష్ చేసుకుంటాం। దానికి సంబంధించి ఏ రోజున మీరు ఫ్రమ్ డే టు 2 డే టు సంబంధించి ఇక్కడ ఎంటర్ చేసి ఈఎల్ సరెండర్ అనేది సెలెక్ట్ చేసుకుని 15 రోజుల లేదా 30 రోజుల అనేవి ఇక్కడ వేసుకుని ఈ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ లోంచి ఇవి తీసివేసి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ ఎంట్రీ చేయండి। దీనికి సంబంధించి నేను ఏమి ఆ కాలంలో వాడకోలేదు కాబట్టి ఈ 13 అనేది ఇక్కడ వేస్తున్నాను, 13 అనేది ఇక్కడ వేస్తున్నాను। ఇలాగా 13 అనేది వేస్తున్నాను। ఈ యాడ్రో అనే ఆప్షన్ ఇక్కడ అందరూ ఇచ్చేస్తున్నారు। యాడ్రో ఇక్కడ మనం వాడుకున్న కాలం అంటే ఈఎల్స్ గాని సరెండర్ గాని అలాగే లీవ్ ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ అడ్జస్ట్మెంట్ గాని ఒకే సంవత్సరంలో అంటే ఒక 6 నెలల్లో ఎక్కువ కాలం ఉంటే అక్కడ యాడ్రో ఇచ్చుకోవాలి। ఇక్కడ కింద యాడ్రో అనే ఆప్షన్ ఈ విధంగా చూడండి, పైన ఆ కాలంలో 2006 జూలై నుంచి డిసెంబర్ 2006 లో ఈఎల్ సరెండర్ చేశాను, ఒక ఈఎల్ అనేది నాకు కట్ అయింది, ఎందుకంటే ఇది
సార్వత్రిక సమ్మలో పాల్గొన్నందుకు ఒక ఇయల్ కట్ చేశారు. ఈ రెండు ఒకే కాలంలో చేసుకున్నాం కాబట్టి ఇలా యాడ్రో ఇచ్చుకుని ఒకే కాలంలో ఉన్నాయన్నీ ఒక చోట పొందుపరచాలి. ఇక్కడ యాడ్రో రావడం లేదు అని అడుగుతున్నారు. యాడ్రో అనేది మనం సేవ్ చేసిన తర్వాత తరువాత మాత్రమే మనకి కింద వస్తుంది. మీరు కంగారు పడకుండా సేవ్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఇఎల్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇఎల్కి సంబంధించి అది విధానం. సమైక్యాంధ్ర లీవ్ ఫర్ టీచర్స్, సమైక్యాంధ్రకు సంబంధించి విధానం. సమైక్యాంధ్ర మీకు ఎంట్రీ వేసిన డేటు, సమైక్యాంధ్రకు సంబంధించి మీకు ఎంట్రీ ఏ రోజున వేస్తే ఆ రోజు డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్, నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ అంటే అక్టోబర్ 2013 అంటే 11/10/2013 నుండి 31/3/2014 వరకు పనిచేసిన కాలానికి మనకి లీవ్స్ క్రెడిట్ అవుతున్నాయి. అవి కొంతమందికి కొన్ని రోజులు, తక్కువ పని చేస్తే 12 రోజులు, లేకపోతే కొంతమందికి 14 రోజులు, కొంతమందికి 17 రోజులు అనేవి క్రెడిట్ చేశారు. మీ డీడీఓ గారు మీరు మీ ఎస్ఆర్లో ఎంత క్రెడిట్ చేశారో ఆ లీవ్స్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి మీరు వాడుకుంటే, ఇన్ కేస్ అవి ఎంటర్ చేసిన తర్వాత మీరు వాడుకుంటే ఎన్ని రోజులు వాడుకున్నారో అనే దాన్ని ఇక్కడ ఎంట్రీ వేసి నెంబర్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి సేవ్ చేయండి. ఇలా సేవ్ చేయగానే ఎంటర్ నెంబర్ ఆఫ్ డేస్ లీవ్ సెవైల్డ్ అని ఉంది, 0 కొట్టాం కాబట్టి అది ఎంట్రీ తీసుకోకపోతే కనుక 2 0 కొట్టండి. ఇక్కడ సేవ్ సబ్మిట్ అని అడుగుతుంది. సమైక్యాంధ్ర లీవ్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చూపెడుతుంది. ఇది సమైక్యాంధ్ర లీవ్స్ ఎంట్రీ చేసే విధానం. అలాగే చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్, మహిళా టీచర్లకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు. చైల్డ్ కేర్ లీవ్ శాంక్షన్స్ చేసిన తర్వాత ఈ చైల్డ్ కేర్ లీవ్ 60 రోజులు ఉంటుంది, 60 సార్లు వాడుకోవచ్చు. ఆ ఏ రోజు నుంచి ఏ రోజు మీరు వాడుకున్నారో ఫ్రమ్ డే టు డే టు నెంబర్ ఆఫ్ డేస్ సిసిఎల్ శాంక్షన్డ్. ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది మీకు డీడీఓ గారు శాంక్షన్ చేసిన రోజులు, అలాగే డేట్ ఆఫ్ శాంక్షన్, ఏ రోజుని మీ ఎస్ఆర్లో ఎంట్రీ వేశారో ఆ రోజు సంబంధించి ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ వేసుకోండి. అలాగే ఎన్ని రోజులు వాడుకుంటే అవన్నీ కూడా ఇక్కడ ఎంట్రీ చేసి 60 రోజుల వరకు 60 సార్లు వాడుకోవచ్చు. లేదా మన పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే మహిళా టీచర్ యొక్క పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ 60 రోజులు చైల్డ్ కేర్ లీవ్ అనేది వాడుకోవచ్చు. ఈ విధానంలో ఈ చైల్డ్ కేర్ లీవ్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. అంతే, మాకు లేదు కాబట్టి మేము డిలీట్ చేస్తున్నాను. ఇది చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించిన సమాచారం. ఈ ఈఎస్ఆర్కి సంబంధించి మార్పులు ఏమొచ్చినాయి అంటే ఈఎస్ఆర్ వెబ్సైటు అడ్రస్ మారింది. esr.ap.gov. అనేది .in అనేది కొత్త వెబ్సైట్ యొక్క అడ్రస్. ఈ వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. అలాగే ఆప్పే లీవ్కి సంబంధించి ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాం, దాన్ని చూడాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది. అలాగే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత ఆప్పే లీవ్ సంబంధించిన వీడియో కూడా మీకు చూపెడుతుంది. దాని మీద క్లిక్ చేసి అది కూడా చూసి లీవ్ లెడ్జర్ అనేది కంప్లీట్ చేయండి. ఈ లీవ్ లెడ్జర్ అనేది మన ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఫోన్లో డెస్క్టాప్ మోడ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని ఫోన్ని అడ్డంగా పెట్టుకుని ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టుకుని మీరు ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.